నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శోభనా. పుత్తూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ 2023 సంవత్సరం నూతన శుభాకాంక్షలు. పుత్తూరు రూరల్ సిఐ సురేష్ కుమార్. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పుత్తూరు ఎస్డిపిఓ రామరాజు గారి పర్యవేక్షణలో పుత్తూరు రూరల్ సర్కిల్ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు, కేవీపురం, వడమాలపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో గల పర్యాటక కేంద్రాలు, సుప్రసిద్ధ ఆలయాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పుత్తూరు రూరల్ సురేష్ కుమార్ తెలిపారు. 30వ తేదీ మధ్యాహ్నం సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో ఆయన బందోబస్తు ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా 2023 జనవరి 1వ తేదీ పర్యాటక కేంద్రాలు, జలపాతాలు, సుప్రసిద్ధ ఆలయాల వద్ద భక్తుల రద్దీ, పర్యాటకుల రద్దీ క్రమబద్ధీకరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యువకులు, అలరిముకలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినా, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపినా, పర్యాటకులకు, భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం నిషేధిత ప్రాంతాలలో యువకులు, ప్రజలు మద్యం సేవించడం చేస్తే కేసులు బనాయించి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వడమాలపేట నారాయణవనం, పిచ్చాటూరు, కేవీపురం ఎస్ఐలు పాల్గొన్నారు. పాస్పోర్ట్ మీద అకౌంట్ లో జరిగి ఉంటుంది. మీరు బందోబస్తు పంపిస్తే పాస్పోర్ట్ ఇచ్చి పంపించండి, అలా నాలుగు రిపోర్ట్ చేసుకుంటాను. అది లేకపోతే నన్ను పంపించలేదు సార్, డ్యూటీగా పంపించలేదు అంటారు. మీరు ఏం చేస్తారు? కాబట్టి పాస్పోర్ట్ ఇచ్చి పంపించండి. డ్యూటీ ఇచ్చినప్పుడు రెండు కూడా పాస్పోర్ట్ రెడీ చేస్తారు, పాయింట్ అన్ని రాసుకొని ఇప్పుడే రెడీ చేసి పెట్టు. ఆ రోజు పాయింట్ కూడా వేసేసేయి, నన్ను మాత్రం పెండింగ్ పెట్టు. మీకంతా రెడీ చేసేస్తే సమయం పెట్టేస్తాను. ప్రజలందరికీ రాబో 2023 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పండగ అనేది మనం బాగుండాలి, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బాగుండాలి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి ఒక ఉత్సవం. కాబట్టి ఈ రాబో 2023 సంవత్సరం నూతన సంవత్సరం యొక్క సందర్భంగా ప్రజలందరూ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఒక నూతన ఉత్సాహంతో అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని, అట్లాగే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. అందులో భాగంగా గౌరవ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారి ఆదేశానుసారం పుత్తూరు డిఎస్పీ వారి పర్యవేక్షణలో పుత్తూరు రూరల్ సర్కిల్ నందు 4 మండలాల్లో వడమాలపేట నారాయణవనము, పిచ్చాటూరు, కేవీపురం, వడమాలపేట మండల పరిధిలోని అన్ని చోట్ల కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 31 నాడు ప్రతి మండలంలో కూడా ఒక 4 పెట్రోలింగ్ పార్టీలు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే ముమ్మర పెట్రోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సామాన్య ప్రజానీకానికి మరియు భక్తులకు మరియు ఇతరులకు ఎవరైనా ఇబ్బంది కలిగించే విధంగా మద్యం సేవించి గాని, లేకపోతే డీజేలు, లేకపోతే ఇతర పాట కచేరీలు వంటివి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించుకుని అసౌకర్యం కలిగించినట్లయితే అలాంటి వారి మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. కాబట్టి నూతన సంవత్సర వేడుకలు అనేది ఎవరికి అసౌకర్యం కలిగించకుండా అందరితో కలిసిమెలిసి చేసుకునే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లా ఎవరైనా అకతాయిలు ఇతరులకు ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళ మీద పుత్తూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తుంది.